అందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగింటి వంటలకు స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ మంచి ఈజీ అయిన ఇమ్మిత్తి అనే స్వీట్ ఐటమ్ని ప్రిపేర్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, హెల్త్ కూడా చాలా మంచిది. మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న కాకినాడ దగ్గర గొల్లల మామిడాడ అనే విలేజ్లో తయారు చేస్తూ ఉంటారనమాట ఈ స్వీట్ని. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, ఇది సెకండ్ టైము. చాలా బాగుందని మీకు కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. వేడి శరీరం ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలాంటి ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక బౌలు మినప్పప్పు, మినపగుళ్ళు తీసుకున్నాను. పెసరపప్పు ఒక 3/4, పెసరపప్పు కంటే కూడా ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకోండి మినపప్పుని, ఎందుకంటే మనం వేసేటప్పుడు తినిగిపోకుండా ఉంటుందన్నమాట, జిగురు వస్తుంది మినపప్పు. సో అందుకని మినపప్పుని కొంచెం అంత ఎక్కువ తీసుకోండి పెసరపప్పు కంటే. ఇట్లా రెండు, ఒక 100 గ్రామ్స్ పెసరపప్పు, 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ వేసాను ఈ మినపగుళ్ళని. ఇట్లా టోస్ట్ నానేసి 2-3 సార్లు కడిగా అనమాట. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా, గారెల పిండిలాగా గ్రైండర్లో వేసి రుబ్బుతా చూడండి. మీరు కూడా అట్లా రుబ్బుకోండి మెత్తగా అనమాట. ఈ మిర్తి స్వీట్ కోసం 1 పావు కిలో బెల్లం కానీ పంచదార కానీ తీసుకొని ఇట్లా కరిగించండి. దీనిలో 1 ఇలాచీని పౌడర్ చేసి వేయండి. మంచి స్మెల్ ఉంటుంది ఏ స్వీట్ అయినా. కొంచెం నెయ్యి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. నేను 1/4 కిలో బెల్లం తీసుకున్నాను. బెల్లం కానీ పంచదార కానీ 1/4 కిలో తీసుకొని ఇట్లా మనం గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా తీగ పాకం, అట్లా వచ్చేటట్టుగా పట్టుకోండి. పట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది పాకం వచ్చేసరికి పిండిని రుబ్బుతా ఇలా ఫైన్ పేస్ట్ లాగా రోట్లో కానీ గ్రైండర్లో కానీ ఇట్లా రుబ్బుకోండి. ఇట్లా రుబ్బు పెట్టుకున్న ఫ్లోర్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. పసుపు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కలర్ ఉంటాయన్నమాట, అవాయిడ్ చేసేయండి పసుపు వద్దనుకున్నట్లయితే. వేసుకోపోయినా పర్లేదు, కొంచెం కలర్ చేంజ్ ఉంటాయన్నమాట. ఇట్లా కలుపుకోండి, మొత్తం మిక్స్ చేయండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకొని మాత్రమే చేయాలి, మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పిండితో అయితే రావు అన్నమాట. ఇట్లా పక్కన పెట్టేసేద్దాం. పాకం జస్ట్ మన గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, కొంచెం లైట్గా ఇట్లా తీగ వచ్చేటట్టుగా పట్టుకోండి చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేద్దాం. 1 వెడల్పాటి పాత్ర తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడే లోపల మనం ఫ్లోర్ని మన పాల ప్యాకెట్ ఉంటుంది కదా దానిలో ఫిల్ చేద్దాం. 1 పాల ప్యాకెట్నే తీసుకోండి. వాళ్ళు ప్రత్యేకంగా క్లాత్తో కుట్టిస్తారు, 4 పొరలతోటి పుట్టిస్తారంట. మన దగ్గర అట్లా ఎవరు కుట్టరు, సో అందుకే నేను 1 పాల ప్యాకెట్తో చేస్తున్నాను. ఇట్లా చివర చిన్న హోల్ చేసుకోండి. చేసి ఇప్పుడు పైన కూడా కట్ చేసి ఫ్లోర్ని ఫిల్ చేద్దాం. ఇట్లా కట్ చేసుకోండి, ఇప్పుడు దీనిలో ఫిల్ చేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా వేసుకోండి. ఇవి చూడండి, బటన్ వేల్ని ముందు నొక్కాలి, తర్వాత సెకండ్ వేలు, తర్వాత థర్డ్ వేల్ని ఇట్లా నొక్కండి. ఇట్లా రౌండ్గా వేసుకొని ఇట్లా ఫ్లవర్ లాగా తిప్పుకోవడం. ఇట్లా పైన కూడా 1 రౌండ్ వేసుకోవడం, అంతే ఈజీ. ఇట్లా రౌండ్గా వేసుకొని వెడల్పు ప్లేట్ అనుకోండి, మనం ఆయిల్ వేసింది చక్కగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పొంగుతాయి ఆయిల్ వేడి ఉన్నట్లయితే చక్కగా అట్లా పొంగుతాయి. చూడండి ఇంకోటి వేసి చూపిస్తున్నాను. ఇట్లా ఫస్ట్ రౌండ్గా వేసుకోవాలి, నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్ లాగా తిప్పుకోవాలి. ఇట్లా పైన మళ్ళీ 1 రౌండ్, అంతే ఈజీ. అట్లా వేసుకోవడమే ఫ్రెండ్స్. మీరు మామూలుగా కళాయిలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే మనం ఇట్లా తిప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది పడకుండా ఇట్లా వెడల్పున్న ప్లేట్ అనుకోండి, ఈజీగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మీ దగ్గర ఏది ఉంటే దానిలో ప్రిపేర్ చేసుకోండి. ఇట్లా రెండో పక్కన కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇట్లా డీప్ ఫ్రై చేయండి.
ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసుకోవడమే ఇలా పాకంలో వేసి ఒక 5 మినిట్స్ పాకం పీల్చుకునేటట్టుగా చేయని తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసేయండి చక్క జ్యూస్ జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి బైట్ ఉంటే 3 4 రోజులు నిల్వ ఉంటాయి అదే మనం ఫ్రిజ్ లో పెట్టాం అనుకోండి 10 రోజుల వరకు అయినా నిల్వ ఉంటాయి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి స్వీట్ తినని వాళ్ళ కోసం హాట్ ఇవి కూడా ప్రిపేర్ చేద్దాం కొంచెం salt వేయండి రెడ్ చిల్లీ పౌడర్ వేసి అదే ప్రాసెస్ లో రౌండ్ గా చూడదాం ఆయిల్ లో ఇట్లా మిక్స్ చేయండి మిక్స్ చేసి కవర్ లో పెట్టేసి డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు ఇది స్వీట్ ఇది హాట్ అన్నమాట మీకు ఏ ప్రాసెస్ లో ఏది కావాలనుకుంటే అది ప్రిపేర్ చేసుకోండి ముఖ్యంగా ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ కి తర్వాత డెలివరీ అయిన లేడీస్ కి చిన్న పిల్లలకి చాలా చాలా మంచి ఫుడ్ ఐటమ్ డైజెషన్ బాగా ఉంటుందన్నమాట ఇట్లా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై